కాలుతున్న శవాల మధ్య ఉంటారు. అక్కడే అన్నీ తింటారు. ఒళ్ళంతా బూడిద రాసుకుని శవాలను తింటూ గంజాయి తాగుతూ శ్మశానాల్లో తిరుగుతారు. ఒక్క కుంభమేళ జరిగేటప్పుడు మాత్రం ప్రపంచంలోకి వస్తారు. తాంత్రికులు అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని శివస్వరూపంగా భావిస్తారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థముంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతి కొలుపుతాయి. మోక్ష సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు తమదైన పద్ధతులు ఆచరిస్తారు. ఈ తరహా వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినటం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనస్థితిని పొందుతామని వారు భావిస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అది ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వరికి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమకాలి 4,000 ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరాలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తుంటారు. సతీదేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్రమంత్రాలు చేస్తుంటారు. కానీ ఆడ అఘోరాలు మాత్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. వీళ్ల భాష, చూపు, మాట అన్ని భయానకంగా ఉంటాయి. ఇప్పుడు నెట్ వరల్డ్లో వీళ్ల కదలికలు ట్రెండింగ్ సబ్జెక్ట్ అవుతున్నాయి.